हेलो एवरीवन, माय नेम इज नवीन। मीरु चूस्तुन्नारु तेलुगु टेक् नवीन यूट्यूब चैनल। ई रोज़ मनं हैप्पी दिवाली वीडियो एडिटिंग एला चेयालो तेलुसुकुंदां। मीरु मी पिक्स पेट्टुकोनि वीडियो एडिटिंग एला चेयालो ई वीडियोलो कंप्लीट गा तेलुसुकुंदां। दानिकंटे मुंदु इंतवरकु मीरु ना चैनल सब्सक्राइब चेस्ते सब्सक्राइब चेयंडि, पक्कन उन्न बेल ऐकान कूडा क्लिक चेयंडि। नेनु ई वीडियोलो वाडिन मेटीरियल्स अन्नी मीकु डिस्क्रिप्शन लो इस्तानु फ्रेंड्स। मीरु अक्कड नुंचि डाउनलोड चेसुकोनि मीरु यूज चेसुकोनि एडिटिंग चेसुकोवच्चु। दानिकंटे मुंदु నే క్రియేట్ చేసిన వీడియో చిన్న డెమో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి। కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ వీడియో అయితే ప్లే చేయలేకపోతున్నాను। మీరు నా ఫుల్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఫ్రెండ్స్, తెలుగు టెక్ నవీన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి। వీడియోలోకి వెళ్ళిపోతాం। ఇక్కడ మీరు చూసినట్లయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి। ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ కైన్ మాస్టర్ అప్లికేషన్ లో మీరు ఫస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి 9:16 రేషియో తీసుకోండి। ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఈ బ్యాక్ గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి। దీన్ని అయితే పాన్ అండ్ జూమ్ చేయండి। ఇక్కడ ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు ఈ విధంగా పాన్ అండ్ జూమ్ చేయండి। ఇక్కడ ఈ ఈక్వల్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసి దీన్ని డ్రాగ్ చేయండి। మీకు ఎన్ని సెకండ్స్ కావాలి? నాకైతే ఒక 30 సెకండ్స్ కావాలి। వాట్సాప్ స్టేటస్ లాగా ఒక 30 సెకండ్స్ కావాలి, నేను 30 సెకండ్స్ పెట్టుకున్నాను, మీరైతే ఎన్ని కావాలంటే అన్ని। నెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి। ఇక్కడ మీ ఇమేజ్ కానీ లేకపోతే హీరో ఇమేజెస్ కానీ పెట్టుకొని మీరైతే వీడియో ఎడిటింగ్ చేయొచ్చు। మీరు మీ ఇమేజ్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన హీరో ఇమేజ్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోండి। నేనైతే ఎన్టీఆర్ ఇమేజ్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్। ఈ విధంగా హీరోని పిఎన్జీ ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా బాటంలో సెట్ చేసుకోవాలి। ఇమేజ్ని కూడా మనం 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయాలి। నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లేలోకి వెళ్తే ఇక్కడ మీకు ఫైర్ వర్క్స్ అని ఉంటుంది। ఇక్కడ మీరు ఫైర్ వర్క్స్లోకి వెళ్ళి ఇంకోండి, వీటిని ఇలా సెట్ చేసుకోండి। ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడ సెండ్ టు బ్యాక్ ఇవ్వండి। సెండ్ టు బ్యాక్ ఇచ్చినట్టయితే అవి మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా। నెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి, ఓవర్లో లెక్కలండి। ఇక్కడ ఫైర్ వర్క్స్లో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, దీన్ని టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో పెట్టుకోండి। దీన్ని కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అంటే మనకు బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఇంకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎఫెక్ట్స్ లాగా వస్తాయి, మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి। నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీదకి వెళ్ళి లేయర్లోకి వెళ్ళి ఫైర్ వర్క్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటాయి ఫైర్ వర్క్స్ పార్టీ అని, ఈ విధంగా వీటిని కూడా సెట్ చేసుకుని వీటిని డ్రాగ్ చేసి ఇక్కడ బాటంలో సెట్ చేయండి। ఇక్కడ ఫైర్ వర్క్స్ మీద క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ అవుతుంది, సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డ్రాగ్ చేయండి, వీటిని కూడా సెండ్ టు బ్యాక్ క్లిక్ చేయండి। సెండ్ టు బ్యాక్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతాయి। ఇప్పుడు చూడండి మనకు ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో। వీటిని మీకు కావాల్సిన దగ్గర సెట్ చేసుకుని నెక్స్ట్ ఓవర్లేలోకి వెళ్ళి ఇక్కడ మనకు చాలా ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయి, వీటిని ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నాయి, వీటిని కూడా సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి। సెండ్ టు బ్యాక్ ఇచ్చేసినట్టయితే మనకు బ్యాక్ అయితే వెళ్ళిపోతాయి। మీరు ఇవన్నీ నేను చేయలేను అనుకుంటే మీకు నేను చేసిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి। నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేశాను ఈ విధంగా ఫైర్ వర్క్స్, ఇవి కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఆ టెంప్లెట్ని అయితే యూజ్ చేయొచ్చు। నేనైతే వీటిని డిలీట్ చేసి ఆ టెంప్లెట్స్ని అయితే నేను సెట్ చేస్తాను, వీటిని డిలీట్ చేసి చూపిస్తున్నాను, వీటిని అయితే డిలీట్ చేశాను। ఇప్పుడు చూడండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్లో నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను దాన్ని, టెంప్లెట్ని ఎక్స్పోర్ట్స్లోకి వెళ్ళి ఇంకోండి, దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టండి, ఫుల్ స్క్రీన్ పెట్టి దీని మీద క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఇవ్వండి, స్క్రీన్ ఇచ్చి దీని సౌండ్ మొత్తం తగ్గించేసండి। ఇక్కడ చూడండి ఇప్పుడు ప్లే చేసి చూస్తే సేమ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీకు, చూడండి ఫస్ట్ ఈ విధంగా తర్వాత సేమ్ ఇలాగే కదా మనం సెట్ చేసుకుంది, ఈ విధంగా అయితే మీరు పెట్టేసుకోండి। దీన్ని డూప్లికేట్ చేసి సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి, మీదకు వస్తే ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ చేసి దీన్ని చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనకు మొత్తం లేదు కాబట్టి డూప్లికేట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేసి దీన్ని ఇటు డ్రాగ్ చేసుకోవాలి, డ్రాగ్ చేసి ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవాలి। మనకైతే వీడియో మొత్తం వచ్చింది, ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ క్లిక్ చేయండి। నెక్స్ట్ ఇంకో టెంప్లెట్ ఇస్తాను, అది కూడా మీకు ఎక్స్పోర్ట్ చేశాను, అది కూడా మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టి వాల్యూమ్ మొత్తం తగ్గించేయండి, దీన్ని ఫుల్ స్క్రీన్ స్ప్లిట్ స్క్రీన్లో బ్లెండింగ్ స్క్రీన్ ఇవ్వండి, దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి।
ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనకు, ఇక్కడ బాటంలో వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఈ విధంగా కింద నుంచి ఫైర్ వర్క్, దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ అండి, త్రీ డాట్స్ మీద క్లిక్ సెండ్ టు బ్యాక్. ఈ విధంగా అయితే మీరు మీ వీడియోకి సెట్ చేసుకోండి. మనకు చూడండి వీడియో అయితే చాలా ఎఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మనం పిక్చర్స్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ ఉన్నాయి, అవి మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫైర్ వర్క్స్ హ్యాపీ దివాలి అని ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది, దీన్ని ఇక్కడ మీరైతే సెట్ చేసుకోండి పైన. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా దీపావళికి సంబంధించిన ఫైర్ వర్క్స్, అవి మీరు ఇక్కడ సెట్ చేసుకోండి బాటంలో. దీని మీద క్లిక్ చేసి వీటిని కొంచెం డ్రాగ్ చేయండి, ఈ విధంగా ఇక్కడ బాటంలో అయితే సెట్ చేసుకోండి. వీటిని డ్రాగ్ చేయండి 30 సెకండ్స్ వరకు, ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి మనకు వీడియో అయితే చాలా కలర్ఫుల్గా ఎఫెక్ట్గా ఉంది, హ్యాపీ దివాలి. ఇంకా మనం ఈ వీడియో అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా మనం కావాలంటే లేయర్లో క్లిక్ చేసి ఇక్కడ మీకు స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే లేయర్లో క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకున్న స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అవి కావాలంటే ఇచ్చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే మామూలుగా ఇలాగే ఉంచేసి మీరైతే వాటిని ఎడిట్ చేసుకొని ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్మోక్ ఎఫెక్ట్ కూడా ఇస్తున్నా కొంచెం. ఇంకోండి ఇక్కడ దీన్ని కూడా క్లిక్ చేసి దీన్ని కొంచెం డ్రాగ్ చేసి ఇక్కడ బాటంలో పెట్టుకుంటున్నా. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చి స్క్రీన్ ఆప్షన్ అయితే ఇస్తున్నా, బ్లెండింగ్ స్క్రీన్ ఇచ్చినట్టయితే ఇప్పుడు చూడండి మనం ప్లే చేద్దాం. ప్లే చేసినట్టయితే మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేయాలి, ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి ఇంకా వీటికి కావాలంటే మనం ఏదైనా ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ లైట్ ఎఫెక్ట్ ఉంది, లైట్ని కూడా మనం బ్లెండింగ్ స్క్రీన్ ఇచ్చి దీన్ని డ్రాగ్ చేద్దాం కొంచెం. ఈ విధంగా అయితే బ్యాక్లో ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది వీడియో. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఇంకోటి దీన్ని డూప్లికేట్ అన్న తీసుకుంటే వేరే ఏదన్నా తీసుకొని డూప్లికేట్ తీసుకొని దీన్ని టైప్ సెట్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో ఒకటి. ఈ విధంగా అయితే చాలా కిరాక్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకు చాలా బాగుంది వీడియో ఎడిటింగ్ అనేది. నెక్స్ట్ ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయింది, మనం సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సాంగ్స్లోకి వెళ్ళి ఇక్కడ హ్యాపీ దివాలి వాట్సాప్ స్టేటస్ వీడియో సాంగ్ అని ఉంది. ఈ సాంగ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి, ట్రిమ్ టు రైట్ ప్లేడ్ కత్తిరి సింబల్లోకి వెళ్ళి విధంగా కట్ చేయండి. మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వీటిని కట్ చేసుకోండి. ఇవి ఏమన్నా బ్రింగ్ టు ఫ్రంట్ వచ్చినాయేమో చూసుకొని అన్నీ ఇక్కడ సెండ్ టు బ్యాక్ అయితే ఇచ్చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఫుల్ హెచ్డీ 1080p, ఇక్కడ ఫ్రేమ్ రేట్ 50లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.